కాలం చాలా విచిత్రమైంది అంటారు ఎందుకంటే ఒక్కోసారి కాలంలో తాడే పామవుతుంది పామే తాడవుతుంది తప్పు ఒప్పు అవుతుంది ఒప్పు తప్పు కూడా అయిపోతుంది కానీ అదే కాలం చేసిన గాయాలని కూడా మానుస్తుంది నెమ్మదిగా ఈ కాలం ఖచ్చితంగా రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఈ కాలం ద్వారా రెండు పార్టీలు విభిన్నమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్నాయి ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడుందో ఏమవుతుందో మళ్ళీ పుంజుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాలం చాలా విచిత్రంగా కాంగ్రెస్ పార్టీతో ఆడుకుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీ ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరితో కాంగ్రెస్ పార్టీ వైసీపీతో కాలం చాలా చాలా రకాల టర్న్లు తీసుకుంది ఏం ఆడింది అధికారంలో ఉన్నవాళ్ళు నామరూపాలు లేకుండా అయిపోయారు నామరూపాలు లేకుండా ఉన్నవాళ్ళు అధికారంలోకి చేపట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు ఎందుకు ఈ పరిస్థితి చెప్పాల్సి వస్తుందంటే నిజంగా రెండు రెండు పార్టీల్లో ఆ నెలకొన్న పరిస్థితుల్ని అభివర్ణించవచ్చు అధికార పార్టీ విషయానికి తీసుకుందాం ఒక కేరటల్లాగా ఎగిసిపడింది నూట యాభై సీ ఒక్క సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది కానీ నాలుగున్నర సంవత్సరాల పైచిలుకు కాలంలో విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటాను అసలు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పినటువంటి చెల్లెలు షర్మిలే అన్నకు రివర్స్ అయిన పరిస్థితి వచ్చి ఏ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టుకున్నారో ఆ పార్టీలోకి అరంగటం చేస్తోంది ఏ పార్టీనైతే అన్నారో ఆ పార్టీలోకే రేపు అఫీషియల్గా షర్మిల కాంగ్రెస్లోకి జాయిన్ అవుతోంది తాను అన్న వదిలిన బాణాన్ని చెప్పుకున్న అన్న నుంచి బయటకు వచ్చేసింది సొంత పార్టీ పెట్టుకుంది తెలంగాణలో అక్కడ పరిస్థితులు కాలం కలిసి రాకపోయినా ఆ పార్టీని విలీనం చేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీలో ఆఫీషియల్గా జాయిన్ అవబోతోంది విలీనం చేస్తోంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయిపోయాయి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఆహ్వానాలు సమాచారం అందింది ఏసీసీలో మరి కీలక పదవి ఇస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పగ్గాలిస్తారా స్టార్ క్యాంప్ అయినారా ఇలా ఈ దీనిపై కొంత రకరకాల ఊహాగానాలు చర్చలు ఉన్నాయి నేను ఎడుపులపాయకి శర్మిల వెళ్లారు దీని సందర్భంగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రిక తన తండ్రి సమాధ్ దగ్గర పెట్టి అర్పించి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నానని చెప్పారు అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు మరి అదే జగనన్న వదిలినటువంటి బాణం రేపు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న నేపథ్యంలో తన కొడుకు ఆ పెళ్లి ఆహ్వాన పత్రికని తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి స్వయాన అన్నా పెళ్లికి రా అని పిలిచేందుకు బయలుదేరుతోంది సరే జనరల్గా ఏముంది ఇందులో పెళ్ళాహ్వాన పత్రికే కదా అని అనుకోవచ్చు కానీ రాజకీయాల్లో ఇప్పుడు టైమింగ్ అనేది చాలా ముఖ్యం ఎలాంటి సందర్భాల్లో ఎవరిని కలుస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అన్న టైమింగ్ కూడా చాలా ముఖ్యం ఊరికి రారు మహానుభావులు అంటారు కాబట్టి ఆ టైమింగ్లో రేపు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఇంకొక పక్కన ఎన్నికల ఏడాది సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఎవరికి వాళ్ళు గెలుపు వ్యూహాలు రచించుకుంటున్నారు అధికార పార్టీలో జల్లెళ్లు నీళ్లు పోస్తే జారిపోయినట్టు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు మొండి చెయ్యి చీటీలు జింపేసిన పరిస్థితి స్వయంగా అధికార పార్టీలో వీర విధేయులు తిరగబడుతున్నారు నిన్న కూడా మనం చూడొచ్చు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు కూడా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నారు చాలామందికి మొండి చెయ్యి ఒక యాభై నుంచి అరవై మంది చీటీ చింపేస్తారని చెప్తున్న టైంలో ఒక పక్కన గందరగోళ పరిస్థితులు అధికార పార్టీలో ఉన్నాయి టీడీపీ జనసేన చాలా వ్యూహాత్మకంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తోంది చెల్లెలు షర్మిల ఏకుమేకై కూర్చుంది ఇలాంటి టైంలో షర్మిల పత్రిక ఇవ్వడానికి తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళడం ఆ టైమింగ్ ఏదైతే అసలు ఈ మధ్యలో జరిగినటువంటి రాయబారాల విషయంలో కూడా బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో పంపించినా కూడా అదంతా జరగలేదని అనేక వార్తలు మీడియాలో వచ్చాయి దాన్ని ఆయన ఖండించారు ఏ కుటుంబ సభ్యులను కలవకూడదన్నారు మళ్ళీ ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం రకరకాల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల్ని కలవడం కూడా చర్చ జరిగింది నిజంగా ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్లో షర్మిల భేటీ కావడం అనేది ఏం జరుగుతుంది ఆ ఇద్దరు భేటీ వెనకాల మరి రెండు మూడు రోజుల నుంచి తన అనునాయులతో సంబంధికులతో అందరితో కూడా రాయబారాలు చేస్తున్నారు కాడబారాలను వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి షర్మిల భేటీ అవుతూ ప్రాధాన్యత సంతరించుకుంది ఏదైనా మిస్టరీ ఉందా ఎందుకంటే తర్వాత ఆవిడ మీడియాని అడ్రస్ చేస్తారా నేరుగా ఢిల్లీ అన్నది ఒక ఆసక్తికర అంశం సో కాలం అధికార పార్టీ వైసీపీతో ఇటువంటి పరిస్థితుల్లో క్రాస్ రూట్స్లో తీసుకొచ్చి నిలబెట్టింది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం ఎలాగైనా సరే పునరుత్తేజనంతో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని అంటారు నిజంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే అధికారాన్ని దక్కించుకోవాలి అక్కడే నెల నెగ్గాలి ప్రజల మనసులు గెలుచుకోవాలి అనుకుంటున్నటువంటి భావిస్తున్న కాంగ్రెస్ ఎక్కడైతే ఎదురు తిరిగారో ఆ కుటుంబ సభ్యులతోనే వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు పగ్గాలు ఇస్తామంటున్నారు మరి పాత కాపులందరినీ కూడా కాంగ్రెస్లో వెళ్లిన ఓట్ బ్యాంకే కాంగ్రెస్ నాయకులే వైసీపీలో కాబట్టి వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోయిన చోటే వెతుక్కునే సర్వశక్తులు కాంగ్రెస్ ఒడ్డుతోంది ఈ నేపథ్యంలో ఎన్నికల ఏడాది ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి మరి ఈ టైంలో ఏం జరుగుతుంది రెండు అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని చెప్పి షర్మిల నిన్న ఎడుపులపై వేదికగా మీడియాకు చెప్పారు అంటే ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకపోతున్నాయి ఈ రెండు రోజులు జరిగే పరిణామాలేంటి రేపు కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్న నేపథ్యంలో ఈరోజు షర్మిల అన్నతో భేటీ కావడానికి కాంగ్రెస్ ఎలా చూస్తోంది నిజంగా షర్మిల రావడంతో కాంగ్రెస్ పుంజుకుంటుందా టీడీపీ జనసేన పొత్తుతో వాళ్ళు ప్రజల్లోకి అనేక కార్యక్రమాలు వెళ్తున్నారు వంద నియోజకవర్గాల్లో వేగంగా కార్యక్రమాలు చేస్తున్నారు రా రా అంటూ ప్రత్యేకంగా వెళ్తున్నారు అలాగే భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ అన్నా చెల్లెల వ్యవహారాన్ని టీడీపీ జనసేన ఎలా చూస్తుంది అన్ని అంశాలు చర్చిద్దాం చిన్న విరామం తీసుకున్న తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది చూస్తూనే ఉంది